నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శోభానా. మాజీ సైనికుడి భూమి కబ్జా. అన్నమయ్య జిల్లా మాజీ రాయచోటిలో మాజీ సైనికుడు ఎస్ నరసింహారెడ్డికి ఇచ్చిన 4 సెంట్ల భూమి కబ్జా అయిందని, తన భూమి తనకు ఇప్పించాలంటూ ప్రభుత్వ అధికారుల ముందు తన గోడును వెళ్ళబోసుకున్నాడు. అనంతరం విలేకరుల సమావేశంలో తన సమస్యను విన్నవించుకున్నాడు. రిపోర్టింగ్ బై జి జయరామయ్య. ఆర్మీ రిక్రూట్మెంట్. నా పేరు ఎస్ నరసింహారెడ్డి. నా గవర్నమెంట్ వారు 2009లో 4 సెంట్లు స్థలం ఇచ్చినారు. ఆ స్థలంలో పక్కన వారు 2 సెంట్లు కవర్ చేసుకుని ఇల్లు కట్టుకున్నారు. 2 సెంట్లు మోహన్ రాజు అని అతను బంగ్లా కట్టినాడు. బంగ్లా కట్టి కవర్ చేసుకున్నాడు. ఏమంటే నాది దౌర్జన్యం. ఇంకా 2 సెంట్లు నేను కట్టుకున్నా అంటే నా మీద కొంతమంది అబ్జెక్షన్ చేసి దౌర్జన్యం చెబుతున్నారు. వాళ్ళ పేర్లు ఇట్లా ఉన్నాయి: సూర్యప్రకాశ్ రాజు, నాగేశ్వర రాజు, సురేష్ కుమార్ రాజు, రవిరాజు, కొండూరు రామచంద్ర రాజు. వీళ్ళు కొంతమంది గుణాలు దొరకొచ్చి నా మీద దౌర్జన్యం చేసి నన్ను కట్టుకోవడం లేదు. నేను అందువల్ల ఎంఆర్ఓ గారికి వస్తే ఎంఆర్ఓ గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వన్నాడు. పోలీస్ కంప్లైంట్ ఎస్పీకి ఇచ్చాను. ఎస్పీ నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్కి వచ్చింది. అక్కడ నుండి మళ్ళీ ఎంఆర్ఓ గారికి క్లియర్ చేయమని పంపించారు. ఎంఆర్ఓ గారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ఇన్ని రోజులు కట్టుకోగానే ఏం చేస్తున్నారన్నా? గుణాది వేసి పెట్టినాను. గుణాది వేసి పెడతానంటే మళ్ళీ ఇప్పుడు గోడ కడతానంటే గోడ కూడా కొంచెం కట్టాను. ఒక 4 అడుగులు గోడ కట్టాను. వచ్చి అబ్జెక్షన్ చేశారు. అంతా ఎందుకు చేశారు వాళ్ళు? అభ్యర్థి ఆ పక్కన భూ కబ్జా వాళ్ళు ఉంటారు. విలేకరులు అంటారు, మీ జబర్దస్తి కట్టుకుంటాను అంటారు. మాది అంటారు. ఏమంటే మీ విలేకరులను కోరుకున్నాను. ఆర్మీ 24 సంవత్సరాలు సర్వీస్ చేశాను. నాకు న్యాయం జరగకపోతే దేశ సేవ చేసి లాభం ఉంది.